वेलकम टू माई चैनल लकी टिप्स एंड ट्रिक्स नीन अंदर की सरकोत्त स्पेशल रेसीपी परिचय मुझकानी अदेटनारा अदेन अंदर एंतो इष्टपड़े अलागे तेलंगाना स्टाइल अलागे रेस्टोरेंट स्टाइल स्पाइसी चिकन करी स्पाइसी चिकन करी इवा अंदर की परिचय तीसानी मन चैनल की सो మీ అందరికి క్లియర్ గా నా వీడియోలో చూపిస్తాను నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి నిజంగా అండి మనం నేను చెప్పిన ప్రాసెస్ గనుక ఫాలో అయ్యి మీ అందరూ చికెన్ కర్రీని రెడీ చేసుకున్నారు అనుకోండి నిజంగా రెస్టారెంట్స్ లో గాని అలాగే దాబాలో గాని హోటల్లో కంటే కూడా టేస్టీగా వస్తుంది చాలా స్పైసీగా అసలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నేచురల్ గా ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా నేచురల్ గా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికి నేను క్లియర్ గా చూపిస్తానండి నిజంగా ఒక 2 కేజీల చికెన్ ని నేను మీ అందరికి ఈజీగా టేస్టీగా అలాగే స్పైసీగా మనం బయట రెస్టారెంట్స్ లో గాని అలాగే దాబాలో హోటల్స్ లో మనకి దొరుకుతుంది కదా చికెన్ సో ఆ చికెన్ కంటే కూడా రుచిగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికి నేను చూపిస్తాను సో నేను ఏమేం యూస్ చేశాను ఇలా స్పైసీగా రావడానికి అలాగే టేస్టీగా రావడానికి అవన్నీ మీ అందరికి క్లియర్ గా చూపిస్తానండి సో అసలు వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి గనుక తయారు చేశారు అనుకోండి మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అలాగే చికెన్ కూడా చాలా మంచిగా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడి తింటారండి ఇది మాత్రం నేను మీ అందరికి ఖచ్చితంగా మాట ఇవ్వగలను నిజంగా అసలు వంట రాని వాళ్ళు అసలు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా రుచిగా కూడా చేపిస్తాను చెప్పాలంటే ఇది తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ అనొచ్చు చికెన్ ఫ్రై అనొచ్చు సో అది నేను మీ అందరికి వీడియో చూపించిన తర్వాత మీరు దానికి ఏ పేరు పెడతారో పెట్టేసేయండి నేనైతే స్పైసీ చికెన్ కర్రీ అనుకుంటున్నాను సో ఇవాల మన ఛానల్ లో ఇక ఆలస్యం చేయకుండా స్పైసీ చికెన్ కర్రీని అలాగే ఈజీ చికెన్ కర్రీని తయారు విధానం చూసేద్దాం ముందుగా ఇలా ఒక 2 కిలోల చికెన్ తీసుకొని ఇందులో పసుపు కొద్దిగా ఉప్పు అలాగే వాటర్ పోసుకొని దీన్ని మొత్తం ముక్కలకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా నీట్ గా కడుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు కరోనా సిచువేషన్ కాబట్టి మనం షాప్ నుంచి తెచ్చుకోగానే డైరెక్ట్ వండుకోకూడదండి ఇలా 2 టైమ్స్ ఖచ్చితంగా మనం మరల మంచి నీళ్ళు పోసి మరొకసారి కడిగి ఆ వాటర్ అన్ని మొత్తం వంపేసి ఫ్రెష్ గా ఆ చికెన్ ముక్కలను వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఆ వాటర్ మొత్తం తీసేసాం చూస్తున్నారు కదా సో ఇందులో ఇప్పుడు రుచికి తగినంత కారం అలాగే ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ వేసి ఇప్పుడు మొత్తం దీన్ని చికెన్ కొద్దిగా నూనె కూడా వేసుకుంటున్నానండి నేను ఎందుకంటే దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కోసం ముక్కలకి బాగా ఇవన్నీ మసాలాలు పట్టేలాగా అలాగే 2-3 స్పూన్ల గట్టి పెరుగు వేసుకొని చికెన్ ముక్కలను మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కారం ఉప్పు ధనియాల పొడి ఏదైతే వేసుకున్నామో అది మొత్తం ఇలా ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని మరలా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు అలాగే పచ్చి మిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు రెబ్బలు కొత్తిమీర తరుగు వేసి మొత్తం తాలింపుని ఇలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు వేసి మరలా ఒకసారి ఇలా పచ్చదనం పోయేంత వరకు తాలింపును ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి సో తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఒక 2-3 యాలకులు లవంగాలు వేసి తాలింపుతో ఇలా మెత్తగా మొత్తం మిక్స్ చేసుకొని బాగా వేగించుకోవాలి ఆ తర్వాత బాగా వేగిన తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అన్నింటిని వేసి ఇలా జాగృతగా తాలింపుతో మిక్స్ చేసుకోవాలి సో ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని ఒక 1/2 అవర్ పక్కాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి చికెన్ ముక్కలకి కారం ఉప్పు పర్ఫెక్ట్ గా పడుతుంది సో ఇలా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉడికించుకొని మరలా ఒకసారి ఇలా కలుపుకోవాలి సో మనం స్టవ్ సిమ్ లో పెట్టి లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి ఒక 20 నిమిషాలు గనుక ఇలా లో ఫ్లేమ్ లో అవన్నీ వేసి ఉడికించాం అనుకోండి ముక్కలకి బాగా పర్ఫెక్ట్ గా
ఉప్పు కారం మసాలా కరెక్ట్గా పడుతుంది. సో ఇలా ఉడికించుకొని మనం దీన్ని మరలా ఒక మూత పెట్టుకొని ఒక 5-15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఇలాగే స్టవ్ని సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి టైం ఎక్కువ పట్టినా సరే ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలి మనకి టేస్టీ వస్తుంది, అలాగే ఒక 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో ఇలా 20 నిమిషాల తర్వాత కలుపుకొని ఇందులో ఫ్రెష్ జింజర్ పేస్ట్, వెల్లుల్లి అలాగే అల్లాన్ని ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి. రుచి అద్భుతంగా వస్తుంది. సో ఫస్ట్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు నేను నార్మల్ది వేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకొని మరలా మూత తీసి ఒకసారి ఇలా మనం స్పూన్తో కలుపుకుందాము. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టాను, అసలు అడుగంటలేదు. బట్ ఒకవేళ అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలా 15 నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత చికెన్ ఇందులో ఒక కప్పు కొబ్బరి పొడి వేసుకొని అలాగే ఒక కప్పు ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం స్పూన్ తీసుకొని మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కోకోనట్ పౌడర్, కొబ్బరి పౌడరు అలాగే ధనియాల పొడి మరలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా గ్రేవీకి ముక్కలతో మొత్తం మంచిగా మిక్స్ చేసి కలుపుకొని ఒక 5-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ఉడికిపోయింది. కర్రీ మొత్తం ఉడికిన తర్వాతనే మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. సో మరలా ఒకసారి 5 నిమిషాల తర్వాత ఇలా కలుపుకొని ఇప్పుడు చివరగా కొత్తిమీర, తరిగిన కొత్తిమీర లీవ్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరలా ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ ఉడికిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్. సో ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఉడికిపోయింది చికెన్ కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, స్పైసీ చికెన్ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. దీన్ని మనం అన్నంలో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ తిందామనుకోండి. ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా ఆనియన్స్తో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. వావ్, చూడగానే నోరు ఊరిపోతుంది కదా ప్రతి ఒక్కరికి. నిజంగా చాలా రుచి మాత్రం అద్భుతంగా వచ్చిందండి. 2 కిలోల చికెన్ నేను చెప్పిన ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి కనుక చేస్తే మీకు రుచి అద్భుతంగా వస్తుంది. నిజంగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో నేను ఇందులో అయితే ఎలాంటి స్పెషల్ మసాలాల ఏం యూజ్ చేయలేదు. ఇంట్లో న్యాచురల్గా తయారు చేసిన ధనియాల పొడి అలాగే వెల్లుల్లి అండ్ వెల్లుల్లి కారం కూడా వేసుకున్నాను కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ ఫ్రెష్గా వేసుకొని ఇలా కనుక చేసుకున్నారనుకోండి, అబ్బా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనుకోండి. ఆ రుచికి అవధులు లేవు అనుకోండి. చాలా టేస్టీగా ఉంది. బయట రెస్టారెంట్స్లో దొరికే దానికంటే కూడా రుచి అద్భుతంగా ఉందండి. సో నేనైతే ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టాను, చాలా ఇష్టపడి తిన్నారు. మీరు కూడా నా వీడియో చూసి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా చేస్తారు కదా స్పైసీ చికెన్ కర్రీ ప్రిపరేషన్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. Thank you.